పరమాత్మ దేవత దేవి గాయత్రి యుత ప్రాణయామే వినియోగ పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం విషు పర్వకాలేన భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి దేవత దివ్య పదరెట్టాంబడి పూజనాఖ్యం కర్మ కలిష్యమ సువర్ణ కలిష దేవతాభ్యం నమః కరిష్యే అంగూర పృథివీ పూజనాఖ్యం కర్మ కరిష్యే వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అరుణ కైశ్వరాస్త్రవే కరిషాంత సమాసనాస్త్ర గాయత్రీ పుష్పాన్ని సమర్పయామి, రూపమాత్రాపయామి, సాక్షాత్ మందర్శయామి, శంకరోపాణయామి, ధ్యానివేదయామి. ఓం శుద్ధ జలాయ స్నేహ పాశాస్తాయ దినహే అన్నో వర్ణ ప్రచోదయాత్. ఓం దేవానాం సమస్త భూయా ద్రవ్యాని సంప్రోక్షాద్ అపవిత్ర పవిత్ర వర్ణమ పరిణాగతో వివాయ స్వే పుండరీకాక్షం సవాక్యాం ధ్యాన సరస్వతి హీరో పుండరీకాక్షా Oh.
సోదరా, స్వామి సోదరా, స్వామి సోదరా.
సువర్ణ పుష్పం బంగారు దేవునికి సువర్ణ పుష్పం సుబ్రహ్మణ్య స్వామికేమ బంగారు పుష్పం సుబ్రహ్మణ్య స్వామికేమ బంగారు పుష్పం వేదశాస్త్రాలు వివరించే పాదం శివతాండవ Okay.
కార్యక్రమం జరుపుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో కొత్త దినుసు ఏదైతే ఉంటుందో పంట అదంతా స్వామి వారి దగ్గర పోసి మరి కనుల విందమైన మహాపడి పూజ కార్యక్రమాన్ని సాయంకాలం వేళ ఈరోజు జరుపుతూ ఉంటారు. అక్కడ విశేషం ఏంటంటే అక్కడ ఆ సమయంలో ఎవరైతే చిన్న మణికంఠుడు కానీ పాప కానీ ఎవరున్నా కానీ వారి వీరికి స్వామివారు ఆవాహనై అక్కడ ఆ పరిసర ప్రాంతాలకు స్వామివారికి సంబంధించిన
ఏమన్నా ఆటంకం జరుగుతుందా, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఆ బాలం రూపకంగా వచ్చి చెప్పడం జరగడం అనేది చాలా విశేషమైనది. చాలా మంది పోయి అక్కడ పడిపూజ మహోత్సవంలో పాల్గొని ఉన్న వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఈరోజు జరిగే కార్యక్రమం అంత విశేషమైన పూజ, దానికి అనుసంధానంగానే ప్రతి సంవత్సరము శబరిమల స్వామి సన్నిధానంలో విషుపూజ జరుగుతుందో మన ఆలయంలో కూడా ఈరోజు అదే సందర్భంగా మరి విషుపూజ పడిపూజ మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. గత 25 సంవత్సరాలుగా మన అయ్యప్పారావు నిర్వహింపబడి మీ అందరి అభిమానములతో, దాతల సహకారంతో, మీడియా పత్రికా కేంద్రం యొక్క సభ్యులతో నిర్విరామంగా జరుగుతున్న యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్నాయి. ఎంతోమంది దాతలు దీనికి సహకరించారు. ఇందాక కొన్ని పేర్లు చెప్పలేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మనస్సులో మనం ఇచ్చింది పుచ్చుకున్న స్వామి, ఆయనందరికీ తెలిసే ఆయనకి తెలిసే అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఇంకా చాలామంది పేర్లు చెప్తున్నారు కదా అని చెప్పని ఉత్సాహంగా ఇస్తారని ఉద్దేశించని పేర్లు చెప్పడం తప్ప పేరు చెప్పినా చెప్పకున్నా వారి హృదయానికి స్వామి హృదయానికి కనెక్షన్ ఉండగా ఉంటుంది. కాబట్టి మీరందరూ భావించొద్దు, మీకు ఏ విధంగా కలిసి ఆ విధంగా సహకరించాలి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా 25 సంవత్సరాలు గుర్తు చేసుకుని 26 సంవత్సరంలో అడిగిన యొక్క మొదటి పండుగ విషు పూజ. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 వస్తుంది. 6-7 సంవత్సరాలకు ఒకసారి ఏప్రిల్ 15 వస్తుంది, 14 లేదా 15. ఈ సంవత్సరం 15 వచ్చిందండి, మళ్ళీ కొన్ని సంవత్సరాలు 14 తేదీ వస్తుంది. విషు పూజలో కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమం ఏంటంటే అక్కడ కేరళలో వచ్చే కొత్త పంటలన్నింటినీ స్వామివారి నిలయంగా తీసుకువస్తారు. ఆ పంటలతో పాటు స్వామివారి యొక్క కార్యక్రమాల్లో ఎలాంటి ఒడుగుడు లేకుండా అక్కడ ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఒక కన్నే స్వామి కానీ అంటే గండపిల్ల కానీ లేదా గండబాబు కానీ ఎవరితో కూర్చోబెట్టేసి వారిలో స్వామి ఆవాహన చేసి అన్ని కార్యక్రమాలు ఏవైతే శబరిమలలో జరుగుతున్నాయో వారి యొక్క పర్యవసానం ఏంటిదో, ముందు జరగాలనేసి ఏంటో, జరగకూడదు ఏంటో ఆ యొక్క పాప చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా ఏ కార్యక్రమం నిర్వర్తించినా శబరిమల అనుసంధానంగా నిర్వర్తిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ప్రతి భగవాన్ యొక్క దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నా ధనమంతు ఉండాలని ప్రతి వారిలో ఉంటుంది. అదేవిధంగా ధన సముపార్జన లోపల కూడా ఎంతోమంది తమ తమ కష్టాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన యొక్క అభిషేకమే తగిన అర్థం అంటే ధనము అనేటువంటి యొక్క కార్యక్రమంలో, టైమ్స్ అనేటువంటి యొక్క కార్యక్రమంలో ఏదైతే ఉందో స్వామి మనం వింటాం రూపాయి కాబట్టాలి. రూపాయి అంటే స్వామి అది వేరే కాదు, విష్ణుమూర్తి విష్ణు రూపాయ, శివ రూపాయ, లక్ష్మీ రూపాయ అంటే సమస్త దేవతలు రూపాయలోనే ఉన్నారు అని మన యొక్క భావన. అదేవిధంగా వాళ్ళ యొక్క రూపాయలు కూడా అదే విధంగా మనం సమృద్ధిగా ముందుకు తీసుకోవాలి యొక్క భావన. అదే భావనతో ఈరోజు స్వామివారికి చేసినటువంటి యొక్క అభిషేకాలు అన్నిటితో పాటు ప్రత్యేకమైన అభిషేకము రూపాయలతో చేయాలనే యొక్క అభిషేకం. ఇప్పుడు ఆరు తర్వాత ఇంత ప్రసాదాలు సన్మానం ఉంటుంది, తర్వాత ఇంత ప్రసాదాలు ఉంటాయి, తర్వాత భిక్ష ఉంటుంది. ఆ సమయంలో మీకు ఈరోజు అభిషేకం చేసిన యొక్క కైను ఆచార్య గారి ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. అట్టి కైను తీసుకోవాలి, తీసుకెళ్ళి మీ కౌంటర్లో కానీ మీ బీరో వాళ్ళ కానీ పెట్టుకోనండి. మళ్ళీ సంవత్సరం మళ్ళీ రండి, మరి యొక్క కైను తీసుకెళ్ళండి. ఇదివరకు పెట్టిన కైలు స్థానం దాన్ని పెట్టి ఆ కైని రిలీజ్ చేయండి. అది తెచ్చి ఎక్కడ పెట్టాలి స్వామి, మరి ఎవరికి ఇవ్వ చేయబడాలా, లేదు మళ్ళీ తెచ్చి స్వామివారి ఉండిలో వేయండి. ధనాన్నిచ్చి ఆ రూపంలో ఆయన సంపూర్ణంగా ఆరుగని వడ్డీ కాసిన వాడిని ఏ స్థాయికి తీసుకెళ్లాడు, సప్తగిరీశుడు ఆయన, పంచగిరీశుడు ఈయన. కాబట్టి మీరు కూడా అందరూ ఆయన స్థాయికి ఎదగాలి, అందరూ ముందుగా పోవాలి, ప్రతి వారు ఆయన సన్నిధిలో వెలుగొందాలని యొక్క ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం మీరు మీతో పాటు మరికొందరిని కూడా తీసుకొచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వామివారి కైనట్టు కైని తీసుకొని మీరు మీ జన్మ పునీతులు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వామి శరణం స్వామి.